హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఎంతో యూస్ఫుల్ అయ్యే వీడియోని షేర్ చేసుకుందాం అనుకున్నాను. కంప్యూటర్ వర్క్ చేసేవాళ్ళు చాలామంది బ్లౌజ్ మార్కింగ్ తెలియక బ్లౌజ్ పీస్లో ఎక్కడ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్ పర్ఫెక్ట్గా ఎట్లా మెజర్ చేసుకోవాలో చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. చాలా టైం కూడా వేస్ట్ చేసేసుకుంటున్నారు. మీకు టైం వేస్ట్ కాకుండా చాలా ఈజీ మెథడ్లో బ్లౌజ్ మార్కింగ్ ఎట్లా చేసుకోవాలి, మన స్టిచ్చింగ్ కూడా కన్వీనియంట్గా ఉండేటట్లు ఎట్లా మార్కింగ్ ఇవ్వాలనేది మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియోని చూడండి. బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేవి ఎవరికైనా 3 సైజుల వారీగా ఉంటాయండి. ఎవరికైనా సరే, స్మాల్ సైజు, మీడియం సైజు, లార్జ్ సైజు. స్మాల్ అంటే చిన్నది, మీడియం వచ్చేసరికి కొంచెం పెద్దది, లార్జ్ వచ్చేసరికి కొంచెం పెద్ద సైజు అన్నమాట. ఇంకా అంటే ఈ స్మాల్కి మీడియంకి మధ్యలో ఒక సైజు ఉంటుంది, మినీ సైజు. మీడియంకి లార్జ్కి మధ్యలో ఇంకొక సైజు ఉంటుంది. అంటే మెజర్మెంట్స్ కొంచెం చేంజ్ అవుతాయి అన్నమాట. ఏవైనా మ్యాక్సిమం ఎవరికైనా సరే ఇది ఈ మెజర్మెంట్స్ మధ్యలోనే ఉంటాయి అన్నమాట. ఇంకా ఎక్కువ అనుకుంటే లార్జ్ కన్నా కూడా డబుల్ ఎక్సెల్ సైజెస్ కూడా ఉంటాయి. కానీ మీకు నేను ఇప్పుడు లార్జ్ సైజు బ్లౌజ్ అనేది ఎట్లా మెజర్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. నేను మీకు ఇట్లా మెజర్ చేసుకోవటం వల్ల ఏంటంటే మీకు ఎంబ్రాయిడరీ వర్క్కి చాలా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. మీకు బ్లౌజ్ మార్కింగ్ అనేది కూడా కొంచెం అర్థమవుతుంది. ప్లస్ క్లాత్లో కూడా మీకు వేస్టేజ్ పోకుండా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఇట్లాంటి స్టిప్గా ఉన్న చార్ట్ను కూడా తీసుకోండి. ఈ చార్ట్ వల్ల ఏంటంటే మీకు మార్క్ చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది. ఫస్ట్ డ్రా చేసుకున్న తర్వాత ఎడ్జెస్, బ్లౌజ్ లెంత్ వచ్చేసరికి 15 ఇంచెస్ పెట్టాను నేను. ఫుల్ లెంత్ ఇది బ్యాక్ పార్ట్ తీస్తున్నానండి. 15 ఇంచెస్ అంటే లార్జ్కి వచ్చేసరికి 15. ఇంక మనం స్టిచ్ చేసుకునేప్పుడు మన ఆప్షన్ అనమాట, బ్లౌజ్ వాళ్ళ ఇదిని బట్టి. మ్యాక్సిమం మనకు మార్కింగ్ కోసమే చెప్తున్నాను. మార్క్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం చుట్టూ కొంచెం ఖర్చు వదిలిపెట్టుకొని మనము బ్లౌజ్ మార్కింగ్ చేస్తాం. ప్లస్ స్టిచ్చింగ్ కూడా మనకి లైనింగ్ అనేది కరెక్ట్ కట్ చేస్తాము. ఈ పార్ట్ అనేది ఏంటంటే కొంచెం ఖర్చులతోనే కట్ చేస్తాము. షోల్డర్ విత్ వచ్చేసరికి 6 ఇంచెస్ పెడుతున్నాను ఈ లార్జ్ సైజ్కి. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లూజ్ అనమాట. చెస్ట్ లూజ్ వచ్చేసరికి లార్జ్ అనేసరికి ఏంటంటే 40 ఇంచెస్ ఉంటుంది. ప్లస్ ఖర్చుతో 12 ఇంచెస్ పెట్టాను అనమాట. ఫస్ట్ షోల్డర్ చంక డౌను ఒక మార్కింగ్ తీసుకోవాలి. చెస్ట్ మెజర్మెంట్స్కి ఒక మార్కింగ్ తీసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అనేం కాదండి, పర్ఫెక్టే చాలా వరకు. కాకపోతే మనకి ఏంటంటే ఎంబ్రాయిడరీ మార్కింగ్ అనమాట. ఫస్ట్ డ్రా చేసుకున్న తర్వాత ఆర్మూల్ రౌండ్ చంక రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. నేను ఇది మార్కింగ్లో మీకు ఖర్చుతో సహా చూపిస్తున్నాను అనమాట. షోల్డర్ విత్ అనేది 3 ఇంచెస్ పెట్టుకుంటాం ఎవరికైనా కానీ. మనకి ఎంబ్రాయిడరీ వర్క్లో కూడా మ్యాక్సిమం 3 ఇంచెస్ విత్లోనే వస్తాయి. అది నెక్ పార్ట్. నెక్ పార్ట్ అనేది మ్యాక్సిమం 10 ఇంచెస్. అది ఇంక మన ఎంబ్రాయిడరీ డిజైన్ బట్టి ఉంటుందన్నమాట నెక్ లెంత్ అనేది. మనం దానిని బట్టి బేస్ చేసుకొని మన నెక్ స్టిచ్ చేసుకుంటాం కాబట్టి నెక్ మెజర్మెంట్స్ మనకు అక్కర్లేదు. డ్రా చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా చంక రౌండ్ సైడ్స్ మన మెజర్మెంట్స్ ప్రకారం బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్నాం. అట్లాగే సేమ్ మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకుంటామో అట్లాగే అన్నమాట. ఫ్రంట్ పార్ట్ని కూడా నేను కరెక్ట్గా మెజర్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి కటింగ్కి ఫ్రీగా ఉండాలన్నమాట, కన్వీనియంట్గా. మనం మార్కింగ్ కరెక్ట్గా ఉంటేనే మనం బ్లౌజ్ కూడా అనేది కూడా మనం కరెక్ట్గా కట్ చేయగలుగుతాం. ఎడ్జెస్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కొంచెం డ్రాఫ్టింగ్ తీసుకునేటప్పుడు ఏంటంటే మనకి కరెక్ట్గా మార్జిన్స్ అనేవి కూడా కరెక్ట్గా వస్తాయి, మనం డ్రా చేసుకున్న లైన్స్ కూడా. సేమ్ అదే ఆమూల్ రౌండ్, సేమ్ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్. మనం బ్యాక్ పార్ట్ కన్నా కూడా కొంచెం ఫ్రంట్ పార్ట్ కొంచెం డౌన్ చేసుకుంటాం కాబట్టి అది కూడా నేను మెజర్ చేస్తాను. ముందు ఆర్మూల్ రౌండ్ నీట్గా కట్ చేసి కరెక్ట్ మెజర్తో పక్కన పెట్టాను. అది బ్యాక్ నెక్. బ్యాక్ నెక్ అనేది మన వర్క్ని చెప్పాను కదా, మన వర్క్ని బట్టి మనకు వస్తుందన్నమాట. మనం ఎంత నెక్ పెట్టుకున్నా వర్క్ని బేస్ చేసుకొని మనం నెక్ రౌండ్ అనేది తీసేసుకుంటాము కాబట్టి. సో బ్యాక్ నెక్ మ్యాక్సిమం చూపిస్తున్నాను 10 ఇంచెస్ విత్లో వస్తుంది. అంటే మనకి ఎంబ్రాయిడరీ కూడా
ఇంచుమించు అదే ఎడ్జ్లో వస్తుందన్నమాట. మనకేంటంటే ఇది ఎగ్జాంపుల్కి అనమాట, మన నెక్ కూడా అక్కడికి మనం మార్కింగ్ చేసుకున్న దగ్గరకు వస్తుందో లేదో మనం చెక్ చేసుకోవడానికి కూడా మనకి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. బ్యాక్ నెక్ అనేది బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఫ్రంట్ వచ్చేసరికి బ్యాక్ పార్ట్లో మనము 2 ఇంచెస్ మైనస్ చేసుకుంటే 14-15లో మనకి 13 ఇంచెస్ వస్తుంది. దాంట్లో ఫ్రంట్ పార్ట్ అనేది మనం మన కటింగ్ని బట్టి మన బ్లౌజ్ మెజర్మెంట్స్ని బట్టి మనం మార్క్ చేస్తాం కాబట్టి మీకు శాంపుల్కి అనమాట ఇది 7 ఇంచెస్ నెక్ విత్ ఫ్రంట్ నెక్ విత్ పెడుతున్నాను. 7 ఇంచెస్కి ఒక డ్రా అలా డ్రా చేసుకోవాలి రౌండ్. మ్యాక్సిమం మనకు అన్నిటికీ రౌండ్ నెక్కే ఉంటుందండి, ఎంబ్రాయిడరీ వాటికి కూడా ఫ్రంట్ నెక్. మనం ఈ మెజర్లతో మనం మార్క్ చేసుకున్న దాని మీద మనం ఫ్రేమ్ ఫిట్టింగ్ చేసుకోవడానికి కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. మిగిలినవి ఖర్చుతో కామన్ అన్ని మన ఆది బ్లౌజ్ని బట్టి జస్ట్ అట్లా షేప్ తీసేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ మన ఈ అట్ట పీస్ అయినా కానీ కొంచెం కరెక్ట్గా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఫాస్ట్ చాలా త్వరగా అయిపోతుంది. మనం ఇంప్లైనప్పుడైనా కానీ బ్లౌజ్ పక్కన మార్కింగ్ చేసేసుకొని ఫ్రేమ్ ఫిట్ చేసేసుకొని వర్క్ స్టార్ట్ చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ నీట్గా అట్లా కట్ చేసేసాను. సిక్స్ ఇంచెస్ హ్యాండ్ పెట్టేసాను పొడవు. మనం ఫుల్ హ్యాండ్ కావాలనుకుంటే మన 10 ఎన్ని ఇంచెస్ హ్యాండ్ కావాలో అన్ని ఇంచెస్లో మార్కింగ్ చేసుకొని మన చంక ఆమూల్ రౌండ్ అనేది కొంచెం అదొకటి కరెక్ట్గా చూసుకుంటే పొడవు అనేది మన ఇష్టం. ఇంకా కింద నుంచి అయినా మనం పెంచేసేసుకోవచ్చు నీట్గా హ్యాండ్ షేప్ అనేది. మనం ఇట్లా హ్యాండ్ కూడా నీట్గా కట్ చేసుకొని మార్కింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ మార్కింగ్లోనే మనం ఏదైనా చిన్న విడిగా సపరేట్గా ఉన్న బుట్టిస్ మనం వేయాలన్నా కూడా మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మనకి హ్యాండ్కి కూడా కరెక్ట్గా మన కటింగ్లో కూడా వర్క్ అనేది వేస్ట్ పోకుండా కూడా మనం అట్ట వేసుకోవడానికి కూడా చాలా బాగుంది. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ ఇట్లా అట్టతో చక్క నీట్గా మెజర్ చేసుకోవాలి. ఇది వచ్చేసరికి లార్జ్. లార్జ్ అంటే 38, 39, 37 వెస్ట్ రౌండ్ వాళ్ళకి సరిపోతుంది. ఇది బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి స్మాల్ సైజ్. స్మాల్ అంటే 28-29 వెస్ట్ రౌండ్ అనమాట, వాళ్ళకి అది సరిపోతుంది ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్. నెక్స్ట్ వచ్చేసరికి మీడియం సైజ్. మీడియం అంటే 30, 31, 32 వెస్ట్ రౌండ్ ఉన్న వాళ్ళకి ఈ మెజర్మెంట్ సరిపోతుంది అనమాట. ఇది కూడా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్ ఇట్లా చార్ట్స్ అనేవి మీరు డ్రా చేసుకొని శాంపుల్ మీ కటింగ్ ప్రకారం మీరు సైజెస్ వారీగా నెంబరింగ్ వేసుకొని మార్కింగ్ పెట్టుకుంటే మీకు ఏంటంటే వెంటనే బ్లౌజ్కి మార్కింగ్ చేసుకోవడానికి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది, హెల్ప్ఫుల్ అవుతుంది కూడా. ప్లస్ ఏంటంటే చాలా టైం సేవ్ అవుతుంది. ఫస్ట్ మీకు చెప్పాలంటే చాలామందికి వర్క్ వేయాలంటే బ్లౌజ్ మెజర్మెంట్స్ డ్రా చూసుకొని కొలతలు పెట్టుకునేసరికి చాలా టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. మనకేంటంటే వన్స్ వర్క్ ఫాస్ట్గా అయిపోవాలంటే ముందు టైం సేవ్ అవ్వాలి. టైం సేవ్ అవ్వాలంటే ముందు ఈ మెజర్మెంట్స్ అనేవి మనకి ఒక 2-3 మినిట్స్లోనే మనం ఇట్లా మార్కింగ్ చేసేసుకుంటే మన బ్లౌజ్ కటింగ్ కూడా మనకు అర్థమైపోతుంది, మనకి ఎక్కడ వేస్ట్ పోతుంది, మనకి ఎక్కడ కటింగ్లో ఎక్కడ ఇదవుతుంది అని చెప్పి అనేది. దీనివల్ల ఏంటంటే మనకు స్టిచ్చింగ్ కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది అన్నమాట. చాలామంది ఏంటంటే బ్లౌజ్ మ్యాక్సిమం మనమే కుడతాము, కొంతమంది కస్టమర్స్ ఏంటంటే వర్క్ చేసి కుట్టుకుంటాం అని అంటారు. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మనం కొంచెం మెజర్మెంట్స్ కరెక్ట్గా మనం మార్కింగ్ అనేది మెజర్మెంట్స్ ప్రకారంగా పెట్టి మార్కింగ్ చేసి ఇవ్వటం వల్ల ఏంటంటే వాళ్ళకి కటింగ్కి కూడా చాలా కన్వీనియంట్గా ఫ్రీగా కూడా ఉంటుంది. ప్లస్ కస్టమర్ కూడా మనకు సాటిస్ఫై అవుతారన్నమాట. ఇప్పుడు విడిగా బూటీస్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఆ చంక రౌండ్ అనేది ఏంటంటే వేస్టేజ్ పోకుండా ఆ బూటీస్ లోపలికి మనము
మోటీస్ని యాడ్ చేసుకోవటం కానీ, విడిగా సపరేట్గా ఏమైనా యాడ్ చేసుకుని వేసుకోవాలంటే మన కటింగ్లోకి కూడా మనకి వేస్టేజ్ వర్క్ పోకుండా కూడా మనం మార్క్ చేసుకుని వేసుకోవచ్చు మన హ్యాండ్ లెంత్ని బట్టి. అప్పుడు మీరు తగ్గించుకోవాలి పెంచుకోవాలంటే హ్యాండ్ పొడవు అనేది మన కింద పొడవు వస్తుంది అన్నమాట. మార్కింగ్ అనేది పై వర్క్ చేసుకోవచ్చు. నేను నీకు నెక్స్ట్ వీడియోలో కూడా ఫుల్ హ్యాండ్ మెజర్మెంట్స్ ఎట్లా చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు మీకు శాంపిల్ ఒక బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేది ఎట్లా చూసుకోవాలి, ట్రయల్ చేసుకోవాలని మీకు చూపిస్తాను. ఇది కస్టమర్ బ్లౌజ్ అండి, ఇది ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వేయాలి బ్లౌజ్ మెజర్మెంట్స్తో. ఆ వీడియో కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. అసలు మనం వేసే బ్లౌజ్ మెజర్మెంట్ ఏంటనేది మనం తెలుసుకోవాలంటే కూడా కొంచెం ఈ వీటి మీద మనం శాంపిల్స్ చార్ట్ మీద కూడా మనం ఒకసారి పోల్చుకోవటం వల్ల ఏంటంటే అది ఏ సైజ్ అనేది కూడా మనం చెప్పగలుగుతాం అన్నమాట. ఎవరైనా వర్క్ చేసేటప్పుడు కొంచెం ఎడిషన్గా ఒక 1 ఇంచ్ అట్లా క్లాత్ అనేది కొంచెం ఖర్చు వదిలేసేయండి. ఎందుకంటే చాలా బ్లౌజెస్కి చుట్టూ మనం స్టిచ్చింగ్ వర్క్ అంతా అయిపోయేసరికి వేస్టేజీ, దారాలు పోగులు పోవటం, మనకు వేస్ట్గా కటింగ్లోకి చాలా క్లాత్ తగ్గటం అట్లా జరుగుతుంది అన్నమాట. మన మార్కింగ్కి ఏంటంటే చుట్టూ కొంచెం ఖర్చు ఉంచుకోవటం వల్ల మనకి క్లాత్ కూడా బట్ట సరిపోతుంది అన్నమాట. ఎగ్జాక్ట్గా పెట్టుకోవటం వల్ల ఏంటంటే కొంచెం పోగులు పోయినప్పుడు మనకి నడుము పార్ట్ తగ్గటం కానీ అట్లా జరుగుతుంది. ఫస్ట్ మన చార్ట్లో బ్లౌజ్ లెంత్ అనేది అసలు ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి నడుము మనం మెజర్కి ఎంత ఉందనేది నేను జస్ట్ శాంపిల్ చూపిస్తున్నాను మీకు. ఇది ఎక్కువ ఉంది అంటే సో ఇదేంటిది మీడియం సైజుకి సరిపోతుంది అనుకుంటున్నాను నేను, లార్జ్ కన్నా తక్కువ ఉంది. మీడియంతో ఒకసారి మీడియం సైజ్తో మెజర్మెంట్స్ చూస్తాను. ఓకే, పొడవు సరిపోయింది. నడుము బ్యాక్ పార్ట్ సపరేట్గా తీసుకుంటాము. బ్యాక్ పార్ట్ని ఒకసారి సమానంగా పట్టుకొని మన చార్ట్కి సరిపోయిందో చూసుకున్నాం. ఓకే సరిపోయింది. సో ఇదేంటంటే మీడియం సైజ్ బ్లౌజ్ అన్నమాట. ఇంకొంచెం ఖర్చు కావాలనుకుంటే మనం కొంచెం సైడ్ కట్లు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసేసుకొని మార్కింగ్ చేసుకుంటే మనకి సరిపోతుంది. కావాలంటే కొంచెం కిందకి డౌన్ చేసుకోవచ్చు, ఆ కొలతలో కొంచెం తగ్గించండి అని అంటే మన చార్ట్ని కొంచెం మనం కొంచెం పైకి పెట్టుకుంటే మనకు కొంచెం కింద గ్యాప్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఇది మీడియం సైజ్కి ఓకే అయిపోయింది. నెక్ అనేది కూడా ఏంటంటే మనకి మ్యాక్సిమమ్ శాంపులే కాబట్టి మ్యాక్సిమమ్ అంతే వస్తుంది ఆ సైజుకి కూడా. ఫ్రంట్ పార్ట్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రంట్ అనేది కూడా మన బ్లౌజ్ మెజర్మెంట్స్కి మన శాంపిల్ చార్ట్ సరిపోయిందో లేదో ఒకసారి అట్లా చెక్ చేసుకోండి. ఓకే సరిపోయింది పర్ఫెక్ట్గా. ఓకే, ఫ్రంట్ నెక్ కూడా ఒకసారి చెక్ చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ కూడా కరెక్ట్ సరిపోయిందండి. సో ఇది ఒకసారి హ్యాండ్ కూడా చెక్ చేస్తున్నాను. ఓకే, హ్యాండ్ లూజు, హ్యాండ్ పొడవు ఇప్పుడు. ఓకే, హ్యాండ్ పొడవు కూడా సరిపోయింది. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఇట్లా శాంపిల్స్తో ఫుల్ ఆల్ ఓవర్ బ్లౌజ్ మార్కింగ్ అనేది కూడా నేను నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మనం ఇట్లా శాంపిల్స్ సెట్ చేసుకొని మనం ఇట్లా డ్రా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చాలా త్వరగా అయిపోతుంది. ప్లస్ మనకి ఏంటంటే కస్టమర్స్ వర్క్ చేసి ఇవ్వడానికి కూడా మనకి ఏంటంటే క్లాత్ వేస్టేజ్ పోకుండా కూడా ఉంటుందన్నమాట. సో ఈ వీడియో మీ అందరికి యూస్ఫుల్ అవ్వాలనుకుంటున్నాను. మీరు కూడా డెఫినెట్గా ఇట్లా 3 శాంపిల్స్ చాలండి, సరిపోతాయి. ఇట్లా 3 శాంపిల్స్ని మెయింటైన్ చేసుకోవటం వల్ల బ్లౌజ్ మార్కింగ్ని చాలా ఈజీగా చేసుకోగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.